దీంట్లో ఇక హైదరాబాద్కు సంబంధించినటువంటి మరో 2 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండాలట జగన్ చిన్నారిన వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు. కేంద్రాన్ని కోరుతామని తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలను చేరుస్తామని స్పష్టీకరణ. ప్రస్తుతానికి విశాఖలో కొత్త రాజధాని నిర్మించే పరిస్థితి లేదని సంచలన ప్రకటన. హైదరాబాద్కు సంబంధించి మళ్ళా ఇక్కడ సెంటిమెంట్ తెలంగాణల కృష్ణా రివర్ మేనేజ్మెంటు జలాలు మన తెలంగాణ నీళ్ళు ఎత్తుకుపోతాన్రు ఆంధ్రాలే ఇచ్చినటువంటి వ్యక్తే మళ్ళా ఎవరు సంపేసిన వ్యక్తి తద్దినం చేసినట్టుగా ఉన్నది కేసీఆర్ పరిస్థితి. దాన్ని కాంగ్రెస్ వాడుకుంటున్నది మధ్యలో. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కూడా మరో 2 ఏళ్ళు ఇప్పుడు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉంటే ఏం చేసారు, హైదరాబాద్లో మీరు ఏం చేశారు, ఉమ్మడి రాజధాని ఉంటే ఏమున్నది ఇక్కడ. ఆంధ్రాలో ఒక ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక రాజధాని కట్టడంలో విఫలమైంది. ఆయన ఏదో 30,000 ఎకరాలు పూలింగ్ అన్న చేసిండు కదా, ఎకరాలు అసలు ఎవరికి కావాలి 50,000 ఎకరాలు పూలింగ్ ఓడి చేయమన్నాడు. కట్టుకుంటూ పోతుంటే అవే ఇండ్లు అవే డెవలప్మెంట్ అవుతుంది కదా. సైబరాబాదు లేకపోతే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ ముందు సేకరించి తర్వాత చేసిర్రా. ఒక బంగ్లా కడితే పక్కన ఇంకో బంగ్లా అయితే వ్యవసాయ భూములన్నీ వీళ్ళ బంగ్లాలు అయినాయి. ఆడ కూడా గట్లే ఉంటుండే. అమరావతిలో పూర్తిస్థాయి నిర్మాణాలు ఎందుకు చేయలేదు, తాత్కాలిక నిర్మాణాలు ఎందుకు చేయలేదు, అట్లా చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు. ఏదో అమరావతి నేను నా కులపోళ్ళు మాత్రమే ఉండే చోట నేను రాజధాని కడితే నాకు పేరు వస్తా అనేటువంటి భ్రమంలోకి వెళ్ళి సినిమా వాళ్ళని తీసుకొచ్చి గ్రాఫిక్స్ చేసిరు. కానీ ఇంకా బెంగళూరులో ఉన్నటువంటి విధాన సౌధ 5 ఏళ్లలో పూర్తిస్థాయి నిర్మాణం చేసిరు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన కూడా తెలుగు, ఆయన ఏదో రెడ్డి ఉంటుంది, ఆయన పేరు గుర్తుకు లేదు సడన్గా. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 5 సంవత్సరాలలో బెంగళూరులో విధాన సౌధను ఇప్పుడు కాదు 40-50 ఏళ్ల కింద కట్టారు కేవలం 5 సంవత్సరాల్లో. మరి 5 సంవత్సరాలు పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంలో మోడీ సర్కార్ సహాయం చేస్తుంటే మేమేదో 100,000 కోట్లు మోడీ ఇవ్వలేదని మోడీ మీద నెపం నెట్టి మోడీని నెగిటివ్ చేసేటువంటి ప్రయత్నం చేసి మీ చెయ్యి మీరే కాల్చుకుని చంద్రబాబు నాయుడు తాను తీసుకున్నటువంటి గోతిలో తానే పడి అధికారాన్ని కోల్పోయిండు. నరేంద్ర మోడీని ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ ప్రాపకం కోసం దేవరించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్కు సంబంధించి కూడా 5 ఏళ్ళు మీరు పూర్తిస్థాయిలో అధికారం ఉన్నారు, నరేంద్ర మోడీతో సఖ్యత్తు ఉంటారు కేంద్ర ప్రభుత్వంతో, మీరు పోయి మేము ఒక రాజధాని కడతాం మేమైనా కట్టి దానికి పేరు తెచ్చుకుంటాం అంటే కొన్ని విశాఖకు పోయి అక్కడన్నా కట్టిరా, విశాఖలో కట్టలేదు. ఈడ కర్నూలులో కట్టిరా, కర్నూలులో కట్టలేదు. అమరావతిలో కట్టిరా, అమరావతిలో కట్టలేదు. అమరావతిలో కడితే చంద్రబాబుకు పేరు వస్తుంది అనేటువంటి ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో అమరావతిని వదిలేసారు. 15 ఏళ్ల సంధి. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్సీపీకో చంద్రబాబు నాయుడుకో ఓటేస్తే ఒరిగేది ఏం లేదు. వాళ్ళిద్దరూ వాళ్ళ వ్యక్తిగత కక్షలు కార్పణ్యాల కోసమే పని చేస్తున్నారు కాబట్టి మీరు మూడో ప్రత్యామ్నాయం కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆంధ్ర ప్రజలరా. ఆంధ్రకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఏం చేయడు, రేపు చంద్రబాబు గెలిస్తే వాళ్ళ కొడుకు లోకేష్ ముఖ్యమంత్రి కావాలన్నా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడొస్తాడు, బాలకృష్ణ ఎక్కడొస్తాడు, నా కొడుకు ఏమవుతుంది ఆయనకుంటుంది, జగన్ వాళ్ళ ఇంట్లో కొట్లాట, మేము నా చెల్లి వస్తుంది, నేను వస్తాను, నా కుటుంబము, ఆయన రాజశేఖర రెడ్డి లెగసీ అని వస్తుంది చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉచితాలకు ఇచ్చేసి సోంబోర్లుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను కూడా వాడుకోలేనటువంటి పరిస్థితి. కేంద్రం ఇచ్చినటువంటి సంస్థలు రాష్ట్రం చేసినటువంటి అభివృద్ధి మీద ఒక చర్చ జరగాలి. ఆంధ్రాకు సంబంధించి ఒక గుడ్డి వ్యతిరేకతను క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు కులం వాళ్ళు, రాజశేఖర్ జగన్ రెడ్డి కులం వాళ్ళు కలిసి మిగిలిన వాళ్ళను బూచిగా చేసేటువంటి ప్రయత్నం చేసి కుల రాజకీయాలు చేసేటువంటి గజ్జికేలు పేరెత్తే ఒక మూడో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోనంతకాలం ఆంధ్ర అభివృద్ధి చెందదు, ఆంధ్రాకు నిధులు రావు, ఒక రాజధాని ఉండదు, ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కూడా రావు. రాజధాని ఉండాలన్నా వద్దంటే ఒక రాజధాని ఉండాల్సిందే ఒక రాష్ట్రానికి. ఆ రాజధాని లేకుండా చేసినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడుది అంతే తప్పు, అంతే మోసము, జగన్ రెడ్డిది కూడా అంతే మోసము. వాళ్ళిద్దరిదే రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళే. తెలివిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మీడియా సంస్థలన్నీ కూడా ఇటు చంద్రబాబు నాయుడిదికో అటు జగన్మోహన్ రెడ్డిదికో వెళ్ళిపోయి ఇటు కేంద్రాన్ని అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ను తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు తప్పితే ఇద్దరికీ చిత్తశుద్ధి లేదు, ఇద్దరికీ చిత్తశుద్ధి లేదు అనేటువంటి విషయం మాత్రం స్పష్టంగా ఉన్నది. దయచేసి ఆంధ్రాకు సంబంధించిన ప్రజలు అభివృద్ధి కావాలనుకుంటే ఈ 2 పార్టీలను ఓడించాల్సినటువంటి సందర్భం మాత్రం వచ్చేసింది. ఆ 2 పార్టీలు ఉన్నంతకాలం ఆంధ్ర అభివృద్ధి చెందదు, ఆంధ్రాకు రాజధాని రాదు పక్కా. ఆ విషయంలో మాత్రం స్పష్టంగా ఉండాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది.